ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్డి ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిగ్నల్ అప్లికేషన్ అనేది ఏ విధంగా వాడాలి అనేది చూద్దాము. ముందుగా సిగ్నల్ అప్లికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసినట్లయితే సిగ్నల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న పెన్సిల్ మార్క్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్లో ఎవరైతే సిగ్నల్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. దీని ద్వారా మీరు వాళ్ళతో చాటింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఒక పర్సన్ని సెలెక్ట్ అనేది చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఈ సిగ్నల్లో ఇండివిజువల్గా ఉండే ఫీచర్స్ అనేవి చూద్దాము. అంటే ఈ ప్రతి పర్సన్కి ఇవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి వీడియో కాల్ ఉంది, ఆడియో కాల్ ఉంది, అలాగే మనం టెక్స్ట్ మెసేజెస్ అనేవి పంపుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈమోజీస్ చూద్దాము. సేమ్ వాట్సాప్లో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఇక్కడ మనకి ఈమోజీస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి కొన్ని స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనం మీడియా చూసినట్లయితే మనం ఇందులో ఇమేజ్ పంపించవచ్చు, గిఫ్ట్ పంపించవచ్చు, అలాగే ఫైల్స్, వీడియోస్ ఇటువంటివన్నీ మనం షేర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ లొకేషన్ కూడా మనం షేర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. డిసప్పీరింగ్ మెసేజ్ అనేది ఒక కొత్త ఫీచర్ అన్నమాట. ఈ ఫీచర్ని కనుక మీరు టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఇందులో 10 సెకండ్స్ అని సెట్ చేశాను అనుకోండి, నేను ఏదైనా మెసేజ్ పంపితే అది ప్రతి 10 సెకండ్స్ తర్వాత ఏ మెసేజ్ ఉన్నా డిలీట్ అనేది అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో 30 సెకండ్స్ కనుక సెట్ చేసామనుకోండి, మనం ఏదైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ వెళ్ళిన తర్వాత 30 సెకండ్స్ కనుక అయిపోయినట్లయితే ఆ మెసేజ్ డిలీట్ అనేది అయిపోతుంది. ఈ విధంగా మీరు చాటింగ్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు పద్దాకా మెసేజ్ అనేది డిలీట్ చేసుకోలేరు అనుకుంటే ఇక్కడ మీరు 1 వీక్ అనేది సెట్ చేసి ఓకే మీద ప్రెస్ చేస్తే చాలు. ప్రతి వారంకి ఒకసారి మీరు ఏవైతే మెసేజ్ అనేవి పంపుతూ ఉంటారో అవి ప్రతి వారానికి ఒకసారి మీ చాట్ అనేది క్లియర్ అనేది అవుతూ ఉంటుంది. ఇది డిసప్పియరింగ్ మెసేజ్ అన్నమాట. నెక్స్ట్ మనం ఆల్ మీడియా అనేది చూద్దాము. ఇది ఆల్ మీడియా అన్నమాట. మన మీడియా ఫైల్స్ అనేవి ఏమైతే మన ఫ్రెండ్తో షేర్ అనేది చేసుకుంటామో అవి మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఫైల్స్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆడియో ఫైల్స్ అనేది చూడొచ్చు. అండ్ మొత్తం ఆల్ ఫైల్స్ అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే మనకి ఇక్కడ కన్వర్జేషన్ సెట్టింగ్స్ అనేది ఉంది. అంటే మనం చాటింగ్ చేసేటప్పుడు ఎటువంటి సెట్టింగ్స్ అనేవి పెట్టుకున్నామో ఇక్కడ లిస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్ అనేది ఇక్కడ కూడా ఇచ్చారు. మీరు కావాలంటే ఇక్కడ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూట్ నోటిఫికేషన్స్, అంటే మనం ఇండివిజువల్ చాట్స్ని కాదండి ఏదైనా గ్రూప్స్ అయినా సరే మనం మ్యూట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కస్టమ్ నోటిఫికేషన్, అంటే మీరు ఎవరైనా పర్సన్కి స్పెషల్ నోటిఫికేషన్ రావాలి వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు అని మీరు అనుకున్నట్లయితే ఒక కస్టమ్ నోటిఫికేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ చాట్ కలర్ అన్నమాట. ఇప్పుడు నేను చాట్ కలర్ అనేది చేంజ్ చేశాను అనుకోండి, సో చాటింగ్ కలర్ అనేది కంప్లీట్ బ్లూ కలర్లోకి చేంజ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ గ్రూప్స్లో కామన్గా ఉన్నారో ఆ గ్రూప్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎవరైనా సెండర్ని బ్లాక్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బ్లాక్ బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళని మనం బ్లాక్ చేసినట్లే. ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ అనేది ఇచ్చారు. అంటే మనం ఏదైనా మెసేజెస్ని ఈ విధంగా సెర్చ్ అనేది చేసుకోవచ్చు. సో ఈజీగా మన మెసేజెస్ అనేవి ఫైండ్ అవుట్ అనేది అవుతాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఇచ్చారు. అంటే మనం ఒక కాంటాక్ట్కి షార్ట్ కట్ అనేది క్రియేట్ చేసి హోమ్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు. సో వెంటనే మీరు ఆ కాంటాక్ట్ని ప్రెస్ చేయగానే మీరు వాళ్ళతో చాటింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి రీసెట్ సెక్యూర్ సెషన్ అని ఉంది కదా, యాక్చువల్లీ ఈ ఫీచర్ని మీరు టచ్ అనేది చేయక్కర్లేదు. మనం ఏదైతే మెసేజ్ అనేవి సెండ్ చేస్తూ రిసీవ్ చేస్తూ ఉంటామో అవన్నీ ఎన్క్రిప్టెడ్గా ఉంటాయి, కాబట్టి అవి ఆటోమేటిక్గా సెక్యూర్గా అవుతూ ఉంటాయి. మీరు ఈ బటన్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యూట్ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ప్రెస్ చేయడం ద్వారా కూడా మీరు ఏదైనా గ్రూప్ కానివ్వండి లేదైనా ఏదైనా కాంటాక్ట్ యొక్క మెసేజ్ అనేవి మ్యూట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇండివిజువల్ సెట్టింగ్స్ కాకుండా మొత్తం అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్ అనేది చూద్దాము. ఇక్కడ మనకి న్యూ గ్రూప్ అనేది ఉంటుంది. అంటే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ని యూజ్ చేసుకుని ఒక కొత్త గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి చాటింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మార్క్ ఆల్ యాజ్ రీడ్ అనేది ఉంటుంది. అంటే మీకు వచ్చిన మెసేజ్ అనేటిని మార్క్ యాజ్ రీడ్ అని అయిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద ట్యాప్ చేస్తే మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి. నేను ప్రతి ఒక్కటి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనకి ఎస్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్ అనేది ఉంది కదా, ఇది కనుక మీరు టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్లో ఏదైతే మెసేజింగ్ యాప్ ఉంటుందో ఇది కూడా దానిలాగా మారిపోతుంది అన్నమాట. సో మీరు మీకు ఓటీపీలు వచ్చినప్పుడు కానివ్వండి,
నార్మల్ టెక్స్ట్ మెసేజ్లు వచ్చినప్పుడు ఇంకొక యాప్ అనేది ఓపెన్ చేసుకోవాల్సిన లేదు, డైరెక్ట్గా సిగ్నల్లోనే మీరు అవి రిసీవ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఇది కావాలంటే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ మనం నోటిఫికేషన్స్ అనేవి ఆన్ లేదా ఆఫ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ ఉన్నాయి, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే వైబ్రేషన్ కావాలా లేదంటే మీ యొక్క మొబైల్కి ఎల్ఈడి లైట్ ఉన్నట్లయితే సో మీరు ఎల్ఈడి లైట్ కలర్ కూడా సెట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చాటింగ్ చేసేటప్పుడు సౌండ్స్ రావాలా లేదా అనేది ఈ ఫీచర్ని ఆన్ లేదా ఆఫ్ చేయడం ద్వారా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలర్ట్స్ అనేది రిపీట్ అవుతూ ఉండాలా లేదా అనేది కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ షో ఉంది కదా, దీన్ని యూస్ చేసి నేమ్ అండ్ మెసేజ్ రెండు చూపించాలా లేదంటే నేమ్ ఒకటే చూపించాలా లేదంటే నో నేమ్ ఆర్ మెసేజ్ ఏది చూపించకూడదో కూడా ఇక్కడ మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రియారిటీ అనేది ఉంటుంది, ఇది మనకి ఇంపార్టెంట్లో ఉండాలి, అప్పుడే మీకు సిగ్నల్ మెసేజింగ్ యాప్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అలాగే నెక్స్ట్ మనకి కాల్స్కి నోటిఫికేషన్ రావాలా లేదా అది ఆన్ లేదా ఆఫ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రింగ్ టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు, అలాగే వైబ్రేట్ అవ్వాలా లేదా కూడా ఆన్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈవెంట్స్ అనేది కదా, ఇక్కడ కాంటాక్ట్ జాయింట్ సిగ్నల్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే సిగ్నల్లో జాయిన్ అయినట్లయితే వాళ్ళు సిగ్నల్లో జాయిన్ అయ్యారు అని చెప్పి మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. మ్యాక్సిమం దీన్ని ఆఫ్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే మనం వేరే ఎవరైనా సరే జాయిన్ అయినప్పుడు పద్దాకల నోటిఫికేషన్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రైవసీ ఫీచర్లు చూద్దాము. ఇక్కడ మనకి ప్రైవసీ ఫీచర్స్ చూసినట్లయితే స్క్రీన్ లాక్ ఉంది కదా, ఈ స్క్రీన్ లాక్ అనేది ఆన్ చేసుకోవాలి. అప్పుడు మీరు ప్రతిసారి సిగ్నల్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫింగర్ ప్రింట్ లేదా మీ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇది మంచి సెక్యూరిటీ ఫీచర్. మీరు యాప్ క్లోజ్ చేసిన ఎన్ని సెకండ్స్కి మీ సిగ్నల్ అనేది లాక్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ మనం టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా 0 ఉంటుంది, మీరు 1 మినిట్ కావాలంటే 1 మినిట్, ఈ విధంగా టైమర్ అనేది సెట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ సెక్యూరిటీ అని ఉంది కదా, స్క్రీన్ సెక్యూరిటీ అంటే మీరు చాటింగ్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్ మీ చాటింగ్ యొక్క స్క్రీన్ షాట్స్ తీయకూడదు అనుకుంటే మీరు దీన్ని ఆన్ అనేది చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ కానివ్వండి లేదంటే మీరు ఏదైనా మెసేజ్ పంపినప్పుడు వాటిని స్క్రీన్ షాట్స్ కానీ తీయలేరు, వాళ్ళే కాదు మీరు కూడా స్క్రీన్ షాట్స్ అనేది తీయలేరు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్కాగ్నిటో కీబోర్డ్ అని ఉంది, అంటే మనం చాటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం కీబోర్డ్ అనేది ఉంటుంది కదా, ఈ కీబోర్డ్లో మనం ఏమైతే మెసేజ్ అనేవి టైప్ చేస్తుంటామో అప్పుడు మనకి ఇక్కడ సజెషన్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ మనం పంపే మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మన కీబోర్డ్ అనేది సేవ్ చేసుకుని నెక్స్ట్ టైం టైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి సజెస్ట్ అనేది చేస్తుంది అన్నమాట. అలా మీకు ఆ మెసేజ్ మీరు ఏదైతే పంపుతున్నారో అది సేవ్ కాకూడదు అనుకుంటే మీరు ఈ ఇన్కాగ్నిటో కీబోర్డ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ కమ్యూనికేషన్ ఉంది కదా, ఇందులో ఆల్వేస్ రిలే కాల్స్ అని ఉంటుంది. ఇది కనుక మీరు టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే మీరు సిగ్నల్ నుంచి ఎవరికైనా ఇతర వ్యక్తులకి కాల్ చేసినప్పుడు మీ యొక్క ఐపీ అడ్రస్ అనేది హిడెన్గా ఉంటుంది, అంటే వేరే వాళ్ళకి తెలియదు అన్నమాట. ఇది మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీ యొక్క వీడియో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో మీరు దీన్ని ఆఫ్లో పెట్టుకునే మీ ఫ్రెండ్స్తో వీడియో లేదా ఆడియో కాల్స్ అనేది చేసుకోవచ్చు, అప్పుడు మీకు మంచి క్వాలిటీలో వస్తాయి. నెక్స్ట్ రీడ్ రిసీప్ట్స్ అనేది మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఆన్ చేయాలి. సో అప్పుడేం జరుగుతుంది అంటే మీరు ఏదైనా మెసేజ్ అనేది పంపినప్పుడు వాళ్ళు చదివారా లేదా అనేది కలర్ అనేది చేంజ్ అనేది అవ్వదు. నెక్స్ట్ టైపింగ్ ఇండికేటర్స్ అన్నమాట, అంటే మనం వాట్సాప్లో మనం ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా టైప్ చేస్తే పైన మనకి టైపింగ్ అని చెప్పి పడుతుంది, అదేవిధంగా సిగ్నల్లో కూడా వస్తుంది అన్నమాట. మీరు అలా టైపింగ్ అని చెప్పి చూపించకూడదు అని అనుకుంటే దీన్ని మీరు ఆన్ అనేది చేసుకోవాలి, అప్పుడు మీరు టైపింగ్ చేస్తున్నప్పటికీ కూడా మీ ఫ్రెండ్కి అక్కడ టైపింగ్ అని చెప్పి చూపించదు. నెక్స్ట్ జనరేట్ లింక్ ప్రివ్యూస్, అంటే మనం ఏదైనా లింక్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేశారనుకోండి ఇక్కడ మీకు ఒక ప్రివ్యూ అనేది లోడ్ అవుతుంది కదా, ఇది మీకు రావాలి అనుకుంటే మీరు అక్కడ ఆన్ అనేది చేసుకోవాలి. మీకు లింక్ ప్రివ్యూ అనేది ఓపెన్ అవ్వకుండా ఓన్లీ లింక్ మాత్రమే కనిపించాలి అని మీరు అనుకున్నట్లయితే దీన్ని మీరు ఆఫ్లో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మీకు సీల్డ్ సెండర్ అనేది ఉంటుంది, ఈ ఫీచర్ని మీరు టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే మీరు మెసేజెస్ అనేవి మీ కాంటాక్ట్ లిస్ట్లో లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజెస్ అనేవి రిసీవ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ చేంజ్ యువర్ పిన్ అనేది ఉంది కదా, మీరు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ అనేది చేసినప్పుడు ఒక పిన్ అనేది సెట్ చేసుకోమంటుంది, అది మీరు ఇక్కడ కావాలంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పిన్ రిమైండర్స్ అనేది ఆన్ లేదా ఆఫ్ అనేది చేసుకోవచ్చు. పిన్ రిమైండర్ కనుక ఆన్ చేసుకున్నట్లయితే మీరు చాలా రోజుల తర్వాత సిగ్నల్ యాప్ని ఓపెన్ చేసినట్లయితే మిమ్మల్ని పిన్ అనేది అడుగుతుంది అన్నమాట, దీని ద్వారా మీరు పిన్ అనేది మర్చిపోకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ లాక్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ లాక్ అనేది మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే మీ మొబైల్ నెంబర్ యూస్ చేసి సిగ్నల్ యాప్లో లాగిన్ అనేది అయినట్లయితే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ లాక్ అనేది ఉండడం వల్ల వేరే వాళ్ళ మొబైల్స్లో మీ మొబైల్ నెంబర్ని యూస్ చేసి సిగ్నల్ని లాగిన్ అనేది అవ్వలేరు. నెక్స్ట్ మనకి అపీరెన్స్ ఉంది, ఇక్కడ మీరు సిస్టమ్ డిఫాల్ట్ అనే పెట్టుకోవచ్చు లేదంటే లైట్ మోడ్ డార్క్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్లో సిగ్నల్ అనేది అవైలబుల్గా ఉంది.
నెక్స్ట్ మనం చార్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మెసేజ్ ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఫాంట్ సైజ్ ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి షో ఇన్విటేషన్ ప్రాంప్ట్స్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే సిగ్నల్ అనే యాప్ లేకుండా ఉంటారో వాళ్ళని ఇన్వైట్ చేయమని చెప్పి మీకు సజెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు దాన్ని ఆఫ్లో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సిస్టమ్ ఈమోజీ ఉంది కదా, దీన్ని టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే మీ యొక్క సిస్టమ్ ఈమోజీస్ ఎలాగైతే ఉంటాయో అలా కనిపిస్తాయి. లేదంటే సిగ్నల్ యాప్లో ఏ విధంగా అయితే ఉన్నాయో డిజైన్ అదే విధంగా కనిపిస్తాయి. ఎంటర్ కీ సెండ్స్ అంటే మీరు మెసేజ్ అనేది టైప్ చేసిన తర్వాత సెండ్ అనేది ప్రెస్ చేయకుండా కీబోర్డ్లో ఉన్న ఎంటర్ కీ ప్రెస్ చేసినా కూడా మెసేజ్ అనేది సెండ్ అవుతుంది. నెక్స్ట్ యూజ్ అడ్రస్ బుక్ ఫొటోస్ అంటే మీ ఫోన్లో వాళ్ళు ఏదైతే కాంటాక్ట్ని మీరు సేవ్ చేసుకుంటారో వాళ్ళకి ఏదైనా ఫోటో పెట్టినట్లయితే సిగ్నల్లో కూడా మీకు అదే ఫోటో అనేది చూపిస్తుంది. లేదు అనుకుంటే సిగ్నల్లో వాళ్ళు ఏదైతే ప్రొఫైల్ పిక్చర్ని అప్డేట్ చేస్తారో దాన్ని మీకు చూపిస్తుంది. ఫైనల్గా మనకి చాట్ బ్యాకప్స్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చాట్ బ్యాకప్స్ అనేది లోకల్ స్టోరేజ్లోకి టర్న్ ఆన్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఏదైనా చాటింగ్ అనేది చేసినప్పుడు అది సేవ్ అయ్యి ఉండాలి అనుకుంటే ఇది మనకి టర్న్ ఆన్లో ఉండాలి. అలాగే మనం డేటా అండ్ స్టోరేజ్ చూద్దాము. డేటా అండ్ స్టోరేజ్ అంటే మీరు ఎంత మొబైల్ డేటా అనేది యూజ్ చేశారు ఈ సిగ్నల్ యాప్లో. వీడియో కాల్స్ చేయడానికి కానివ్వండి, లేదంటే మీరు ఇమేజెస్ డాక్యుమెంట్స్ ఏవైనా మీ ఫ్రెండ్స్కి సెండ్ చేసినా మీ ఫ్రెండ్స్ సెండ్ చేసినవి మీరు రిసీవ్ చేసుకున్నా సరే వాటికి ఎంత డేటా అనేది యూజ్ చేశారో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఎంత స్టోరేజ్ అనేది యూజ్ అయిందో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లింక్డ్ డివైసెస్ అంటే మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ వెబ్ ఉంటుంది కదా, అంటే మన వాట్సాప్ని మొబైల్లోనే కాకుండా కంప్యూటర్లో కూడా యూజ్ అనేది చేసుకుంటాము. అదేవిధంగా మనం సిగ్నల్ని కూడా మల్టిపుల్ డివైజెస్లో లాగిన్ చేయొచ్చు, దానికి ఈ లింక్డ్ డివైసెస్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో అడ్వాన్స్డ్ పిన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు పిన్ని కంప్లీట్గా డిజబుల్ అనేది చేయొచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే మీ మొబైల్ యాప్కి సెక్యూరిటీ అనేది ఉండదు, ఎవరైనా ఓపెన్ అనేది చేసేయచ్చు. ఇక్కడ మీకు డిలీట్ అకౌంట్ ఉంటుంది, మీరు డిలీట్ అకౌంట్ మీద ప్రెస్ చేసినట్లయితే మీ సిగ్నల్ అకౌంట్ అనేది డిలీట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ డొనేట్ టు సిగ్నల్ అంటే మనం ఈ సిగ్నల్ యాప్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే మనం సిగ్నల్ అప్లికేషన్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళకు కొంత మనీ అనేది పంపించవచ్చు. ఎందుకంటే మనకి సిగ్నల్ యాప్లో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఉండవు. ఈ సిగ్నల్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నమాట, సో వీళ్ళు మనీ అనేది ఏ విధంగానూ సంపాదించరు. ఇది జస్ట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మీరు కనుక మనీ ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే ఈ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా డొనేట్ అనేది చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సిగ్నల్ యాప్ యొక్క కంప్లీట్ యూసేజ్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ ఎస్ఎన్డి ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.